బయటిక జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది మాత్రం ఎగ్జిట్ పోల్స్ గురించే. రైట్, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతానికి వెళ్ళిపోదాం. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి కరెక్ట్ అవుతున్నాయి, కొన్ని సందర్భాల్లో రాంగ్ అవుతున్నాయి, కానీ ప్రజల ఆసక్తి అంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అధికారం చేపడతారని భారీ స్థాయిలో బెట్టింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చందు, ఏదైతే ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ని కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదట అయితే ఒక పార్టీకే గెలుస్తుందని అనుకున్నారు, తర్వాత మరో పార్టీ కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ తర్వాత పూర్తిగా కూడా ఎలక్షన్స్ ఎప్పుడైతే పూర్తయిందో, ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా కూడా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఎవరు దీంట్లో ఈ విజేతగా నిలబడతారు అనే దాని మీద కూడా సర్వత్రా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఈసారి ఎలక్షన్స్ వచ్చేసి 7 పేజీల్లో కూడా జరిగినాయి. ఈ 7 పేజీల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో మొత్తంగా కూడా ఒక 2 నెలల నుంచి ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా దానికి సంబంధించి పోలింగ్ జరిగిన నాటి నుంచి కూడా చివరిలో ఈరోజు జరిగేటువంటి 7th పేజ్ పోలింగ్ ఏదైతే ఉందో, ఈ 7th పేజ్ పోలింగ్ ఎలక్షన్స్ పూర్తయిన నేపథ్యంలో పోలింగ్ ఇవాళ పూర్తవటంతో ఈరోజు 6 గంటల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్కు ఇచ్చేందుకు అవకాశం అయితే ఏర్పడింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఎగ్జిట్ పోల్కి సంబంధించి గతంలో అయినట్లయితే మీడియా సంస్థలే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అంశాలను అయితే ఇచ్చేవి. అదేవిధంగా కూడా దానికి సంబంధించి కొంత ప్రభావితమైనటువంటి పరిస్థితి అయితే కనపడేది. కానీ ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే మాత్రం దానికి పూర్తిగా కూడా భిన్నంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు కూడా ట్రెండ్స్ మారుతున్న పరిస్థితి కనపడింది. ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఎలక్షన్స్ పోలింగ్ జరిగిన నాటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతున్న పరిస్థితి అయితే కనపడింది. ఒకరోజు ఒక కొన్నాళ్ళు ఒక పార్టీకి అధికారంలోకి వచ్చింది అని భావించినటువంటి పరిస్థితిలో మరికొంత సమయంలో మాత్రం మరో పార్టీ అధికారంలోకి వస్తుందని భావించాల్సిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా కూడా నాయకులు చేసినటువంటి హడావుడి కానివ్వండి, కార్యకర్తలు చేసినటువంటి హడావుడు కానివ్వండి, మొత్తంగా కూడా ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇప్పుడు కూడా ఇతమిద్దంగా కూడా చెప్పట్లేదు. ప్రధానంగా ఈసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఎవరి కాళ్ళు మేము గెలుస్తామనే చెప్తున్నారు, కానీ ఎవరు కూడా మేము గెలుస్తామన్నటువంటి ధైర్యం మాత్రం లోపల లేనటువంటి లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్తున్నారు, గాంభీర్యంగా చెప్తున్నారు మేము గెలిచేసామని చెబుతున్నారు, కానీ పక్కన ఉన్న వాళ్ళనే వాళ్ళే అడుగుతున్నారు మనం గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందని అడుగుతున్నారు. దీన్ని బట్టే ఈ ఎగ్జిట్ పోల్స్కు ఎంత ఆతృత ఎదురు చూస్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఏ విధంగా తీసుకున్నారు అనే దాని మీద కూడా సర్వత్రా కూడా ప్రజానికం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తోడుగా కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఎలక్షన్స్ పోలింగ్ కంప్లీట్ అయిందో, పోలింగ్ కంప్లీట్ అయిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ నడుస్తుంది. ప్రతి చోట కూడా బెట్టింగ్కి సంబంధించి బెట్టింగ్ గ్యాంగ్ కూడా ఏర్పడింది. ఎక్కడికక్కడ మామూలుగా సాంప్రదాయకంగా బెట్టింగ్ చేసేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాంతో బెట్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు బెట్టింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ యొక్క స్టామినాను బట్టి అతనికి పర్సంటేజ్ ఇవ్వటం, అంటే ఒక రూపాయికి రూపాయి వల్ల అతనికి రూపాయికి కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి రూపాయిన్నర 2 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా స్టేట్ వైడ్గా జరిగేటి ప్రభుత్వం ఏది అధికారంలోకి వస్తుంది ఏది రాదు అనేది మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగింది. అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి, ఫలానా పార్టీకి చెందినటువంటి వ్యక్తి రావచ్చు అని, అదేవిధంగా కొన్ని చోట్ల అయితే కంపల్సరీగా కూడా గెలుపు కన్ఫామ్ అయినటువంటి పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని దానికి సంబంధించి వాళ్ళకి మెజారిటీ ఏ విధంగా రాబోతుంది ఏంటి అనే దాని మీద కూడా బెట్టింగ్ అయితే నడుస్తుంది. కానీ ఇప్పుడు జరిగినంత బెట్టింగ్ అంటే ఈ రోజు వరకు, అంటే ఈ పూర్తిగా కూడా ఈ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా జరిగినటువంటి బెట్టింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వరకు 60% ఆర్ 70% మాత్రమే జరిగింది. ఈరోజు ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి మొత్తంగా ఈరోజు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏమైనా, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున కూడా మరింతగా కూడా ట్రెండ్స్ అనేది మారిపోతూ ఉంటాయి. బెట్టింగ్ సంబంధించి ఇప్పుడు ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చింది అని కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 1.5 నుంచి 2 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని పార్టీలకు అయితే, ప్రధానంగా కొన్ని పార్టీలకి మనం చెప్పకూడదు కానీ కొన్ని పార్టీలకి అయితే అసలు బెట్టింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంతమందికి దాన్ని కూడా హైప్ చేస్తున్నారు, బెట్టింగ్ కూడా హైప్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మనకు చెప్పండి. రవికృష్ణ, మనం ప్రీ పోల్స్ చూసాం, ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు, మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా చూసుకుంటే
ఏంటంటే, మాకు కావాల్సింది సర్వేల రిజల్ట్ కాదు, ప్రజాభిప్రాయం, ప్రజలు మాతో ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం కూడా మల్లికార్జున్ ఖర్గే ఈసారి 290 దాటే వస్తుందని అంత ధీమాగా, అంటే ఒక కాంగ్రెస్ అని కాదు ఏపీలో చూసుకున్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేది మాట వినిపిస్తున్నా, లేదు ప్రజలు మాతోనే ఉన్నారనేటువంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఒకవేళ ఇప్పుడు మరికొంత సమయం ఉంది, ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత ఇదే అటు గెలుపు మీద ప్రభావం చూపే అవకాశం ఉందా, లేదా మనం కొన్ని చూస్తూ ఉన్నాం మళ్ళీ తారుమారయ్యి లెక్క తప్పే అవకాశం ఉందంట? అంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఎవరికి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, కనీసం తమకు తమ పార్టీ మీద తమకే ధీమా లేకపోయినట్టయితే మాత్రం అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వాల్యుబుల్గా కూడా చూడలేనటువంటి పరిస్థితి. పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే చెప్పినటువంటి ఈ ఏవైతే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, తాముకు కంపల్సరిగా కూడా తాము అధికారంలోకి వస్తాము అని చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి 300 కూడా మార్కు దాటదని ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ మన స్టేట్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం స్టేట్కి సంబంధించి ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. మామూలుగా ఏంటంటే ఇక్కడ శాంపిల్స్ అనేవి కంపల్సరీగా కూడా తీసుకుంటారు. శాంపిల్స్ అనేవి అన్ని వర్గాల ప్రజల నుంచి, పేదలవి తీసుకుంటారు, నిరుపేదలవి తీసుకుంటారు, మధ్యతరగతి ప్రజలవి తీసుకుంటారు, వృద్ధులవి తీసుకుంటారు, అలాగే మహిళలవి తీసుకుంటారు, ట్రాన్స్జెండర్లవి తీసుకుంటారు. ఈ విధంగా అందరి దగ్గర నుంచి శాంపిల్స్ అనేవి తీసుకుంటారు. ఆ శాంపిల్స్ తీసుకోవడం కూడా దగ్గర 100,000 దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని తర్వాత వాటిని మొత్తాన్ని కూడా గణన చేసిన తర్వాత సర్వే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఈ సర్వేకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడున్న ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రధానంగా కూడా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు లోపల మాత్రం అత్యంత భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. దేనికంటే ఆ రోజు జరిగినటువంటి ఓటింగ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ జరిగింది. ప్రధానంగా కూడా 81% ఓటింగ్ అంటే సామాన్యమైనటువంటి ఓటింగ్ కాదు. ఈ ఓటింగ్ జరిగినటువంటి నేపథ్యంలో అధిక ఓటింగ్ వచ్చింది కాబట్టి దీనికి అధికార పార్టీకి వ్యతిరేకమని ఒక పక్కన టీడీపీ చెబుతూ ఉంటే, లేదు మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకి ప్రజలంతా ప్రభావితం అయ్యారు, ముఖ్యంగా కూడా మహిళలు మరింతగా కూడా మాకు మద్దతు పలికారు, అందుకనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి మహిళలు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేశారని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు, కానీ ఎవరికి మాత్రం గెలుస్తామని ఈ మాత్రం కాన్ఫిడెన్స్ మాత్రం లేదు. కానీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఆ సర్వే సంస్థలు మాత్రం శాంపిల్స్ అన్ని వర్గాల ప్రజల నుంచి తీసుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్, అక్కడ గతంలో జరిగినటువంటి ఈ కొన్ని సంఘటనలు అన్నింటినీ ఆధారంగా చేసుకొని ఎవరికి ఉంటుంది ఏమిటి అనే దాని మీద కూడా ఒక రమారమి 80-90% అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మీరు చెప్పినట్లు ఈ వీళ్ళు ఊహించిన దానికి భిన్నంగా జరుగుతుందా అంటే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం అంత ఫ్లూక్గా కూడా ఇవ్వలేరు. అదే కనుక పార్టీకి సంబంధించి ఇచ్చేటువంటి ఈ ఏదైతే ఈ పోలింగ్ ఈ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయో పార్టీకి సంబంధించి ఇచ్చేటువంటి పోల్స్లో మాత్రం కొంత ఫ్లేవర్ ఉంటుంది. అదేవిధంగా కూడా పార్టీకి ఈ అండగా కూడా ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. కానీ ప్రైవేట్ సంస్థలు చేసేటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం రమారమి కరెక్ట్గానే ఉండవచ్చు. ఒకవేళ రమారమి కరెక్ట్గా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో అది దెబ్బతిని వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కనుక అది కరెక్ట్గా కనుక లేకపోతే మాత్రం లగడపాటి రాజగోపాల్ని మనం చూసుకోవచ్చు. 2-3 సర్వే చేసినప్పుడు ఆయనకి ఎంతో పేరు వచ్చింది, అదేవిధంగా కూడా కానీ ఎప్పుడైతే 2019 సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో అది కావాలని చెప్పి ఆయన ఎగ్జిట్ పోల్ ఇచ్చాడు, అది కూడా బెట్టింగ్ చేసుకునేందుకే ఎగ్జిట్ పోల్ ఇచ్చాడని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు సర్వే చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ లైఫ్ స్పాన్ చూసుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవాలని చూసుకుంటారు. అంతేగాని ఒక్కసారి వాళ్ళ ఈ రోజుకి వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యి ఈ రోజుకి వాళ్ళు సర్వే అయిపోయి ఈ రోజుతో వాళ్ళు ఎంతో కొంత లబ్ధి పొంది తర్వాత ఫ్యూచర్ని వాళ్ళు నాశనం చేసుకుని పరిస్థితి అయితే ఉండదు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం రమారమి కరెక్ట్గా ఉంటాయని మనం భావించవచ్చు. అంటే కొన్ని సంస్థల లెక్కలు తప్పవుతూ ఉంటాయి, గత ఎన్నికల్లో మనం చూసుకున్న కొన్ని మాత్రం కరెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్కి ఎందుకంత క్రేజ్ ఎక్కువ, మరియు ప్రజల మద్దతు విషయంలో ఏ సంస్థలు ఇక్కడ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది మీకున్న ఐడియా ప్రకారం?
అంటే యాక్చువల్గా కూడా ఎగ్జిట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పార్టీ బేస్డ్గా కూడా ఉంటాయి. ఆ పార్టీ బేస్డ్గా ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు కంపల్సరిగా కూడా ఆ పార్టీ బేస్డ్గానే మొత్తం ఒక లెక్క చూపిస్తూ దాంట్లో కూడా వాళ్ళు ఏంటంటే పార్టీ బేస్డ్గానే తీసుకొస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ మీద ఉన్నటువంటి గుడ్ ఒపీనియన్ పోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొన్ని సంస్థలు మాత్రం నిజాయితీగా కూడా వాళ్ళు అయితే దీనికి సంబంధించి ఎగ్జిట్ పోలింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఒక 10-15 సంస్థలు ఇప్పుడు మనం చూసుకోవచ్చు. మొన్న గనక వచ్చినటువంటి ఈ సర్వేకి సంబంధించి అదే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కొన్ని వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని మనం చూసుకున్నట్టయితే ఒక 7 ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఏదైతే మీడియా సంస్థలు కానీ లేకపోతే డిజిటల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కేవలం ఒక పార్టీకి వైసీపీ గెలుస్తుందని ఒక పార్టీకే వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా కూడా మరొక 7 సంస్థలు 8 సంస్థలు కూడా వాళ్ళు కూడా దీనికి సంబంధించి టీడీపీ అంటే కూటమి జరుగుతుందని చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఇక్కడ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఏదైనా ఈ పార్టీ బేస్డ్ లేనటువంటి ఏదైనా సంస్థ కనుక చేసినట్టయితే అది కరెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటిదాకా మనం ఈ గత 4 సార్లు ఇచ్చినటువంటి ఆర్ఏ మస్తానికి సంబంధించి ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో అది కొంతవరకు నిజమైంది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే అక్కడే ఉన్నాను, పరిస్థితి అక్కడ ఆయన మరొక అర్ధ గంటలో అక్కడ ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ రవికృష్ణ.